हाय फ्रेंड्स, दिस इज क्रेजी अभी। वेलकम टू तोड़कोल रुचुलु। तोड़कोल रुचुलु चैनल ने रोजु चूस्तु उन्नानु। वाळ्ळु रोजु रोजु पेट्टे करीस अयिते नाकु पिच्चेक्किपोतुंदि। एप्पुडु तिन्नाम अनुकुन्नानु। सो ई रोजु वाळ्ळु चेसे वंट तिन्नानिकि अनि चेप्पि हैदराबाद नुंचि वच्चानु। सो ए वंट चेस्तारु नाकु तेलियदु। सो ए वंट चेस्तारंटे इंगो ई पोलाल मध्य दिगि वच्चारु, ई पच्चनि प्रकृति मध्यलो। सो वंट कार्यक्रमं चेपट्टारु, అది ఏంటని నాకు తెలియదు। సో అనే ని ఫేవరెట్ ఐటమ్ అంటున్నారు, అది నాకు తెలియదు అది ఏం ఉంటారో అది। ఈ వాతావరణం చాలా బా నచ్చింది। సో ఈ పచ్చని పొలాల మధ్యన ఈ వంట సెక్షన్ అనేది చాలా నాకు ఫుల్ ఇంప్రెస్ అయిపోయింది। నేను నాకు ఎప్పుడు కడుపుండిపోయింది। సో మరి నాకు ఇష్టమైన వంట చేసి పెడతాను అన్నయ్య అంది। సో ఆ చేసేవారు ఎవరు మీకు ఇంట్రోడ్యూస్ చేస్తాను। ప్లీజ్ వెల్కమ్ బిందు, కమ్ ఆన్, రావాలి రావాలి, నువ్వు ఏంటి రావేండి నువ్వు। హలో సబ్‌స్క్రైబర్స్, షీ ఇస్ మై సిస్టర్, నా ముద్దల చెల్లెలు బిందు। సో ఈ రోజు నాకు ఇష్టమైన కర్రీ చేసి పెడతా ఉంటుంది, అదేంటో నాకు కూడా తెలియదు। అన్న ఈ పొలాల మధ్యన అయితే బాగుంటదని అంటుంది। ఇంకో చూడు, వీళ్ళ పక్కన కూడా పని కూడా జరుగుతున్నాయి। వాళ్ళు ఏదో వరి పొలం చేస్తున్నారు। పొద్దున్నే వచ్చేసాం ఇక్కడికి, ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం ఇక్కడ। వీళ్ళు కూడా పని చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది ఈ పచ్చని ప్రకృతి మధ్యలో। బిందు చెప్పమ్మా, నా ఫేవరెట్ కర్రీ చేస్తానన్నా, అది ఏంటది? నాకు ఇప్పుడెప్పుడు తిన్నామని వేరే రెడీగా ఉన్నాను, చెప్పు చెప్పు ఏంటది, ఏం చెప్పు? ఆగు ఆగు, వంటకం ఏంటన్న తర్వాత చెప్తాను, ముందుగా మా ఛానల్కి వచ్చి మాతో కలిసి వీడియో చేస్తున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అన్నయ్య। ఎంతేను అదిరింది ఫేమ్ క్రేజీ అవి, అందరికి నమస్కారం అండి। సో నీ చేతి వంట తినబోతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది, అంతకన్నా ముందు చాలా ఆత్రంగా ఉంది। ఏం ఉండబోతుంది చెప్పు? నీకెంతో ఎంతో ఎంతో ఇష్టమైన పీతలు ఎగురు చేయబోతున్నాం ఈరోజు। పీతల కర్రీ మామూలుగా ఉండదు కదా, మన గోదావరి స్పెషల్, చాలా రేర్, వెరీ వెరీ టేస్టీ ఫుడ్. అందులోకి నాకు పిచ్చదంటే, సో అర్జెంట్ వెళ్ళిపోదాం పదా। ఏ నిజంగా నా కోసం పీతక చేస్తున్నావా? ఏం నమ్మట్లేదా? అస్సలు నమ్మట్లేదు చూడైతే। అంత ఎమోషనల్ ఇప్పుడైపోతే ఎలా? కోరి తింటున్నప్పుడు అవ్వాలి కదా నువ్వు। త్వరగా ఉండి, త్వరగా త్వరగా ఉండి। పీతల్ని బాగా చేసిన తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కోవాలి। ఈ పీతల ఎగురుకి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి ప్రాక్టికల్ కోసం చెప్తారా? తప్పకుండా, పీతల ఎగురుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్, టొమాటో 1/4 కప్, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, ఇంకా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి 4. మరి ఇంగ్రీడియంట్స్ సరే, మరి వంటలు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు? దీంట్లో చేయబోతున్నాం ఈ రోజు మనం. ఏంటి మట్టి పాత్ర? అవును, మన పూర్వకాలం నుంచి వాడుతున్నారు, దీంట్లో వంటుంటే అది నిజంగా అమృతమే। నిజంగా స్టార్ట్ చేసండి, ఎప్పుడెప్పుడు తిందామని ఆశగా ఉంది। సో ఈ రోజు మన వంటకం ఈ మట్టి కొండలోనే చేసుకుంటున్నాం। ఇప్పుడు పాత్ర దానిమే పెట్టాం, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ముందు పాత్రని వేడెక్కనివ్వాలి, అది వేడెక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా మరిగిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి, మరి వేసేయి। ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నింటినీ వేసుకోవాలి। ఆ ఉల్లిపాయలతో పాటు ఈ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి। ఏ చేద్దాం త్వరగా త్వరగా వేసేద్దాం, కలిపేద్దాం, వండేద్దాం। ఇప్పుడే తిరుగుతున్న పీతల కూర బాబోయ్, ఉల్లిపాయలు వేసి అంతసేపు అయింది కదమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, వేసేద్దాం కలిపేద్దాం, త్వరగా కర్రీ చేసేద్దాం। ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। ఓకే, ఉల్లిపాయలు దోరగా వేయించిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపాలి, అంతే అంతేగా? ఓకే రెడీ। అమ్మా నువ్వు అన్నీ వేస్తున్నావు కానీ ఒకటి మర్చిపోతున్నావు, ఏంటది? పీతలు వేయట్లేదు నువ్వు,
ఇప్పుడు అదే వేసుకుంటాం మనం. ఓ ఇప్పుడు అదే పీతలు ప్రయత్నం, పీతలు ప్రయత్నం. ఏసి 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 ఏసి. ఓ పీతలు వేయాలి. అమ్మో ఏంటి ఇవన్నీ గుడ్డి పీతలా? మరి ఏమనుకుంటున్నావు? గుడ్డి పీతలు అయితే మామూలు టేస్ట్ ఉండదు, అసలు అయితే అదిరిపోతుంది. ఒక 15 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. కాదమ్మా ఇప్పుడు పీతలు వేసేసాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఒక 15 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. ఓకే. సో అలా ఉడికించడం వల్ల ఏమవుద్దంటే దీంట్లో ఉండే ఆ నీచు వాసన లాంటిది ఏదైతే ఉందో అదంతా పోతుంది అన్నమాట. ఓహో అమ్మా ఇదిగో నువ్వు చెప్పిన 15 మినిట్స్ అయిపోయింది, త్వరగా ఆకలిస్తుంది. సరే సరే ఉప్పు కారాలు వేసుకుందాం ఇప్పుడు. అంగో బాగా ఉడికిపోయింది కదా, ఇదిగో అమ్మ ఉడికిపోయి తినేద్దామా? ఏంటి తినేసేది, ఉప్పు కారాలు మసాలాలు వేసుకోవా? కారం కారం సాల్ట్ ఎంత వేయాలి? సరిపడా వెయ్యాలి. సరిపోయినాయి గిన్నె సరిపడా వేయాలా? కాదు రుచికి సరిపడా. రుచికి సరిపడా, రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. అమ్మ పసుపు ఎందుకు వేస్తారమ్మా? చిటికెడు పసుపు. ఎందుకంటే పసుపులో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు. ఏం చేయాలి? కలపాలి. కలపాలనా? ఇంకా నీకు ఏం వేయాలో తెలుసో చెప్తున్నావేమో అనుకున్నాను. ఇదిగో ఓకే ఇప్పుడు ఏం చేయాలి? కలుపుకోవాలి. ఆగమ్మ ఇప్పుడు నేను చెప్తాను. సరే తీసుకో. ప్రేక్షకులు చూడండి వంట మొత్తం నేనే చేశాను. ఇక ఇది తిప్పడం కూడా చాలా ఒక కళ. దీన్ని మనం ఇలా యాంటీ క్లాక్ వైజ్ అని తిప్పకూడదు. మామూలుగా ఎవరు చూసినా తిప్పాలి, తిప్పుకోవాలి, తిప్పాలి, కలుపుకోవాలి. వాటర్ వచ్చినట్టు ఉందండి దీంట్లోకి. పీతల్లో నీరు ఉంటుంది కదా మరి ఉడుకుతున్నప్పుడు, ఆ వాటర్ అలా వస్తుంది. ఓకే ఓకే నాకు అర్థమైపోయింది ఎలా వండేయాలో నాకు తెలుసా. నేర్చేసుకున్నావు? మొత్తం నేర్చేసుకుంటాను. ఇంకా నాకు వంట మొత్తం వచ్చేసింది. ఏంటి వచ్చేసింది? ఒక్క పీతల కొరకు వచ్చేసిందా? మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని చూసానుకో. ఇంకా వంటలు నేను కొట్టేవాళ్ళు లేరు. ఓకే అయితే వ్యూవర్స్ అందరూ కూడా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. తోడుకోల రుచుల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. చైనీస్ ఉంది, వెస్ట్రన్ ఉంది, ఇండియన్ ఉంది, ఆంధ్ర ఉంది, అన్ని రకాల ఫేమస్ ఫుడ్స్ అన్నీ కూడా దాంట్లో చేయడం జరుగుతుంది. సో మీరు అందులో చూడండి, చేయండి, పెట్టండి. సో అద్భుతంగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. ఏం చెప్తున్నాను ఇప్పుడు ఈ పీతల కూర అయితే మాత్రం గుమగుమలు ఆడిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. కాసేపు 2 నిమిషాలు వాటిని ఉడకని, వాటర్ కారం వేసుకున్నాం కదా అది పీతలు పట్టాలి కదా. ఓకే దీంట్లో ఏమైనా కొంచెం వాటర్ వేయాలా? లేదు లేదు అప్పుడే కాదు వాటర్. ఓకే తర్వాత వేసుకుంటాం. అదమ్మా అయిపోయింది ఇంకా వేయాలా? ఇంకా వేయాలి, ఇంకో 2 ఉన్నాయి అవి వేస్తే మన కూర అయిపోయింది. అది అక్కడ ఉన్నాయి కదా. ఎస్. ఏంటి ఇది? ఇవి టమాటాలు. ఎందుకు వేయాలి? నాకు తెలుసు గ్రేవీ కోసం వేయాలి కదా. అర్థమైపోయింది నాకు ఆ వంటలు వచ్చేసి. నువ్వు వెయ్యి నేను తిప్పేస్తా ఉంటాను. నువ్వు వెయ్యమని తిప్పేస్తాను. టమాటాలు వేసుకున్నావు అప్పుడు, టమాటాలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, మంచి గ్రేవీ కూడా వస్తుంది. అవును కదా? అంతే అంతే. నువ్వు ఇందా చెప్పిందే నీకు మళ్ళీ చెప్తున్నాను, అంతే. నాకేం తెలుసు ఇది తిప్పడం వచ్చేసింది నాకు, అంటే వంట వచ్చేసినట్టే కదా. అంతే తిప్పడం వచ్చిందని నీకు వంట వచ్చేసినట్టే. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఆ తర్వాత జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసే దాన్ని కూడా కలిపే కలిపేసా తర్వాత ఏం చేయాలమ్మా? కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా పీతలు పట్టే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. కానీ పీతల కూర అంటే బేసిక్గా మన గోదావరిలో పడి చస్తా తెలుసా? అవును. దాంట్లో ఉన్న టేస్ట్ అలాంటి తెలుసు అసలు. అది ఇది దొరకడం కూడా చాలా రేర్గా దొరికితే, మళ్ళీ చాలా కాస్ట్ కూడా అవి. ఎందుకంటే మన గోదావరి పీతలకు ఉన్న రుచి వేరే ఏ పీతలకి ఉండదు కదా. అని అంటే మళ్ళీ వీటి కాలంలో దొరికితే, సముద్రంలో దొరికితే, మన చెరువుల్లో పెంచుతారు వీటిని. సో ఈ టేస్ట్ ఉండే నిజంగా అమృతంలో ఉంటుందని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అవును ఫేవరెట్ ఫుడ్ ఇది, ఫేవరెట్ కర్రీ. చెప్పా కదా ఇందాక నీ ఫేవరెట్ ఫేవరెట్ కర్రీ చేస్తాను అని. నిజంగా గుడికట్టేస్తాను నీకు. ఇప్పుడు మొత్తం అయిపోయినట్టమ్మా కర్రీ.
బాయిల్ అయ్యి ఆ మసాలాలన్నీ దానికి బాగా పడతాయి అన్నమాట. అంతే కదా, మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోకూడదు, జస్ట్ లైట్ గా వేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తుంది పులుసు కాదు కదా, ఇగురు కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయకూడదు. అవును, అంతే కదా. అంతే అంతే, అది ఇందా నువ్వు చెప్పిందే. మొత్తానికి అయితే ఇగురు ఏంటి పులుసు ఏంటి అన్నదాన్ని నేర్చుకుంటున్నావు. నువ్వే చెప్పావు కదా, పులుసు అంటే దాంట్లో లైట్ గా చింతపండు పులుసు వేస్తారు లాస్ట్ లో, ఇగురైతే అలాగే వేయరు. మొత్తం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేస్తాను నువ్వే చెప్పావు. పర్లేదు, అన్ని బాగానే గుర్తు పెట్టుకున్నావు. పీతల కర్రీ అక్కడ గుర్తు పెట్టుకోవడం ఏంటి? కర్రీ అంటే నాకు ఇంక తెలుసు కదరా నాన్న, నీకు మొత్తం మనకి ఎంత ఇష్టమను. ఓకే ఓకే, ఇప్పుడు మనం మసాలా వేసుకుంటున్నాం కర్రీలో. మసాలా వేసుకుని దాన్ని కలుపుకొని మరి ఎంతసేపు ఉంచుకోవాలమ్మా? ఇలా 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత, మసాలాని ఎవడు కనిపెట్టుడు గాని, ఇలా కలుపుకొని సువాసన వేరమ్మా. ఆ మసాలా ఏగానే చూసావా, మసాలా ఎలాగ పరిగెడుతుందో. ఆ కర్రీని ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి చూడు, నా నాలుకు ఉర్రూతలు ఊగుతుంది, నా నాలుక నాట్యం చేస్తుంది, నా మనసు పరిగెడుతుంది. నా మనస్సై సై 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 సై, పీతల కూర తినాలి, పీతల కూర పీతల కూర తినదామా? ఒక 2 నిమిషాలు గరం మసాలా వేసేసాం కదా. అరే మంచి గ్రేవీ వచ్చింది హో, మన ఈ టమాటాలు వేయడం వల్ల కదా. గరం మసాలా వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు తినేయచ్చు. అప్పుడు వస్తుందమ్మా గుమ్మగుమ్మలాడే స్మెల్లో, అదిరిపోయిందమ్మ. ఇది పీతల కూర అని తెలుసు, దాన్ని తినాలని నాకు తెలుసు, మరి త్వరగా తీస్తేనే అన్నంలో వేసుకుని కలుపుకుని నేను తినేస్తాను. అయినా ఆత్రం ఆగదు, స్మెల్లో చూస్తేనే మనసు ఆగడం లేదమ్మా చెల్లమ్మా, ఆగడం లేదా చెల్లమ్మా. మన కూర అంతా అయిపోయింది కాబట్టి చివరగా కాదు, ఈ కొత్తిమీర చల్లుకొని వాసన చూడాలి. కాదు, ఒక నిమిషం ఆగి అప్పుడు తినొచ్చు. ఓకే, ఇప్పుడు నిమిషం ఆగి నేను వేస్తాను చివరగా. సరే సరే అవి చూడప్ప సుదప్ప, ఆ లాస్ట్ లో కొత్తిమీర వేసేది ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు వాసన చూడప్ప, ఆ కొత్తిమీర వేసి క్రెడిట్ అంత నువ్వు తీసేసుకుంటున్నావా? ఇప్పుడు వేస్తున్నాను నేను కొత్తిమీర. ఓకేనా, చూడండి ప్రేక్షకులు, ఇదైనా వేసి మొత్తం క్రెడిట్ అంతా తీసేసుకో. ఇప్పుడు మీరు ఎంతో రుచికర వంటలన్నీ వండి క్రెడిట్ మొత్తం మీరు తీసుకున్నారు కదా. అఫ్ కోర్స్ ఇది మొత్తం నువ్వే వండి అనుకో, ఈ క్రెడిట్ నాకు ఇచ్చావు అనుకో, సో రేపు పొద్దున్నే పెళ్లి సంబంధాలు వస్తాయి కదా అని. సరే సరే, కానీ అన్నగా మాత్రం చేయలేవేట్. నువ్వు చేస్తాలే నీకోసం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని దీన్ని డెకరేట్ చేస్తున్నామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ కొత్తిమీర అనేది మనకి ఒక సువాసన పరంగా కానివ్వండి, మంచి అందంగా కానివ్వండి, గార్డెన్ చేసుకోవచ్చండి. ఆహా, ఇప్పుడు కదండి అద్భుతమైన వంటకి ఎంతో అందం వచ్చింది. ఈ పచ్చని ప్రకృతిలో మనం ఈ పీతల కర్రీ వండుకోవడం అనేది ఎంత అదృష్టం, అది నా అదృష్టం. చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం, ఉదయం పూట ఈ పక్షుల కిలకిలలో ఈ ప్రకృతిలో. మరి ఈ రోజుని చూసుకున్నట్టయితే అక్కడ బోరు బాగుంది, అక్కడి నుంచి వాటర్ తెచ్చుకున్నాం. అదంతా సరే కదా అన్నయ్య, ఇందాక గార్నియర్ ఏదో అంటున్నావు, ఏంటది? కొత్తిమీర దాని మీద వేసుకుని గార్నియర్ చేసుకోవాలి. అదా, దాని గార్నియర్ అనరు, గార్నిష్ అంటారు. గార్నిష్ చేసుకోవాలి ఏమండి, కొత్తిమీర దాని పైన వేసుకుని డెకరేషన్ కోసం గార్నిష్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంక మొత్తం అంతా నువ్వే తినేయచ్చు. మొత్తం నేను తినేస్తా. భలే మంచి రోజు, పీతల కూర వండిన రోజు, కర్రీ మొత్తం నేనే తిన్న రోజు, చిల్లమ్మ వండిన రోజు, గ్రేవీ కూడా వేసామ్మా. భలే మంచి రోజు, పసందైన రోజు, సూపర్, అమోఘం, అద్భుతం, అమృతం,
దీనికి పేత అని కాకుండా అమృతం పేరు పెట్టొచ్చుంది. చాలా చాలా బాగుంది చెల్లమ్మ, సూపర్. థాంక్స్ అన్నయ్య. ఆహా, ఏం అదృష్టం! పచ్చని వాతావరణంలో పొద్దుండ ఎర్లీ మార్నింగ్ ఈ పక్షులు కిలకిలమ్మ రాగాల మధ్యన అరిటాకులో అన్నం తింటుంటే ఇంతకన్నా ఏం కాదు చూడు. ఇంకా ఓ పక్కన మంచు అలాగే పడుతూ ఉంది. అమ్మ చెల్లమ్మ, చాలా చాలా టేస్టీ ఫుడ్ పెట్టావు. ఇది నా లైఫ్లో ద బెస్ట్ టేస్టీ ఫుడ్. ఇది నా ఫేవరెట్. నీకు తెలుసు పీతల కూర అంటే పై సత్తానని నీకు తెలుసు. చాలా చాలా ఫుడ్ పెట్టావు, మనస్ఫూర్తి తిన్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మళ్ళీ బయలుదేరుతున్నాం. అన్నయ్య అన్ని వేస్టుడు నన్ను వేస్టుడు అన్నట్టు అన్ని చెప్పగానే అసలేం మర్చిపోయావు. ఓ సారీడా, సారీడా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి నమస్కారం. దిస్ ఈజ్ క్రేజీ అభి. తోడుకోళ్ళ రుచులు వంటలు మీరు చూస్తూ ఉన్నారు. సో చాలా 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 రుచిగా ఉంటున్నాయి. చాలా అన్ని రకాల ఐటమ్స్ చేస్తున్నారు. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సో మీరు తోడుకోళ్ళ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇలా రకరకాల వంటలు సో మీకు వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవునమ్మా, ఇందాక ఏదో అన్ని ఏది సాగుతున్నా, ఏంటది? ఉప్పు అన్నయ్యా, పప్పు మమ్ముడా. ఉప్పు 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 ఉప్పు.